ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? మరి ఈ భూములకు వాళ్ళకు హక్కు లేకపోతే మరి ఏ సన్నాసి ఏ సన్నాసి 6 నెలల్లోనే నేను పోడు పట్టాలు ఇస్తాను అన్నది ఏ సన్నాసి? ఈ కేసీఆర్ సన్నాసి కదా? 6 నెలల్లోనే పోడు భూములకు పట్టాలు ఇస్తాను, వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చుంటాను అన్న సన్నాసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కదా? మరి అప్పుడు తెలియదా కేసీఆర్కు ఇది న్యాయమైన డిమాండ్ కాదు అని? అప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్ల కోసం ఏ మాటలు అయితే ఆ మాటలు ఇస్తారా? ఓట్లు వేయించుకున్నాక అసలు మీకు భూమి మీద హక్కే లేదు, మీరు కొట్టేస్తున్నారు భూమి, మీరు కబ్జాదారులు అన్నట్టు మాట్లాడతాడా? అధికారం అదం కాకపోతే ఏమిటి? ఓట్లు వేయించుకోకముందు ఒక మాట, ఓట్లు వేయించుకున్నాక ఇంకొక మాట. ఎస్టీలకు ఎంత రిజర్వేషన్ ఇస్తానన్నాడు కేసీఆర్ సార్? 10% ఇస్తానని ఒక పేపర్ ముక్క రాశాడు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎందుకు రిజర్వేషన్ ఇయ్యడు అని కేసీఆర్ కేంద్రంతో ఎప్పుడైనా కొట్లాడిండా? లేకపోతే ఒక ఉద్యమం చేసిండా? లేకపోతే ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తే ఎదురెళ్ళి కనీసం అడిగిండా? ఏం చేసిండు కేసీఆర్ సారు? ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ సారు. కాళేశ్వరం ద్వారా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 2 పంటలకు ఇక్కడ నీళ్ళు ఇస్తానని చెప్పిండా లేదా కేసీఆర్ సారు? ఒక్క చుక్కైనా నీళ్ళిచ్చిండా? ఇయ్యకపోగా మళ్ళా గోబెల్స్ ప్రచారం. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అట మిడ్మానేరు నింపుతుందట, ఆ మిడ్మానే నుంచి నేరుగా మహబూబాబాద్కు నీళ్ళు వస్తున్నాయట. చెవులో పూలు కదా పెడుతున్నది? పూలు కాదు అసలు, క్యాబేజీలు కాదా పెడుతున్నది? ఏది ఏది పట్టుకున్నా, ఏది పట్టుకున్నా మోసమే కదా. ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు? ఏం చెప్పిండు గిరిజనులకు పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తానన్నాడు కేసీఆర్ సార్, ఇచ్చిండా? గిరిజనులకు పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తానన్నాడు కేసీఆర్ సార్, ఇచ్చిండా? గిరిజనులకు హార్టికల్చర్ కాలేజ్ ఇస్తానన్నాడు కేసీఆర్ సార్, పోనీ అదైనా ఇచ్చిండా? గిరిజనులకు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇస్తానన్నాడు కేసీఆర్ సార్ ఈ నియోజకవర్గానికి, పోనీ అదైనా ఇచ్చిండా? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా? ఈ మహబూబాబాద్ పట్టణానికే 50 కోట్లు ఇస్తానన్నాడు కేసీఆర్ సార్. ప్రతి తాండా గ్రామ పంచాయతీకి 10 లక్షలు ఇస్తానన్నాడు కేసీఆర్ సార్. ఒక్క మాటైనా నిలబెట్టుకోవడం చేతనైందా కేసీఆర్కు? ఏమ్మా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సార్? ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలే. ఇక మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఎవరు? శంకర్ నాయక్. మా అక్కకు అర్థం కావట్లేదు. శంకర్ నాయక్ మీకు ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే ఒకప్పుడు ఏఈగా పనిచేశాడు తెలుసా అన్నా? ఈ శంకర్ నాయక్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకముందు ఏఈగా పనిచేశాడు. ఏఈగా పనిచేస్తూ ఏసీబీ రేడ్స్లో అడ్డంగా దొరికిపోయాడు. లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వాడు ఈ శంకర్ నాయక్. తొండముదిరి ఊసరి వెళ్ళి అయినట్టు ఈ లంచగొండి ఏసీబీ రేంజ్లో ఉద్యోగం పోగొట్టుకొని ఎమ్మెల్యే అయి కూర్చున్నాడు. ఇక లంచగొండి ఎమ్మెల్యే అయితే ఏమవుతుంది? మొత్తం అన్ని కబ్జాలు పెట్టిండట కదా మీ నియోజకవర్గంలో. ఏమన్నా నిజమేనా? నేను విన్నది అబద్ధమా? నిజమే. మొత్తం ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తాడట, చెరువులు కబ్జాలు చేస్తాడట, సికం భూములు కబ్జాలు చేస్తాడట, ఆఖరికి గిరిజనుల భూములు కూడా 40 ఎకరాలు కబ్జాలు చేసిండట మీ ఎమ్మెల్యే. ఎంత గొప్ప పేరుంది మీ ఎమ్మెల్యేకి. ఒకప్పుడు ఏఈగా ఉద్యోగం పోగొట్టుకున్నవాడు లంచం తీసుకుంటూ దొరికిపోయి ఈ ఏఈ. ఇప్పుడేమో 100 ఎకరాలు పోగు చేసుకున్నాడట, 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడట. ఎక్కడి నుంచి వచ్చినాయన్నా ఈ డబ్బులన్నీ? సక్రమంగా సంపాదించుకుంటే వస్తాయన్నా? ఇట్లా అన్ని అక్రమంగా సంపాదించుకున్న డబ్బులే కదా. ఇక అన్ని మాఫియాలు చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే. ఈ శంకర్ నాయక్ అయితే గుట్కా మాఫియా చేస్తాడట, లిక్కర్ మాఫియా చేస్తాడట, ఇసుక మాఫియా చేస్తాడట, బెల్లం మాఫియా కూడా చేస్తాడట, ఆఖరికి పీడిఎస్ రైస్ దందా కూడా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే. ఏమన్నా నేను విన్నది కరెక్టేనా? ఒక రౌడీ షీటర్ లాగా నెలకు 1వ తేదీ టంచన్గా వసూలు చేస్తాడట మీ ఎమ్మెల్యే. ఇన్ని దందాల ద్వారా 2 చేతుల సంపాదిస్తున్నాడు కదా మీ ఎమ్మెల్యే.
ఇచ్చిన ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా? కేసముద్రం కేసముద్రంని మున్సిపాలిటీ చేస్తానన్నాడు, చేసిండా? రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కడతానన్నాడు, కట్టిండా? ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోవడం చేత కాలేదు ఈ శంకర్ నాయక్. పైగా ఈ శంకర్ నాయక్ ఏమంటున్నాడు, ప్రతిపక్షాలుగా మేము ప్రజల పక్షాన నిలబడి ఈ అవినీతి పరులను నిలదీస్తుంటే ప్రతిపక్షాలట కొజ్జాలలాగా మాట్లాడుతున్నారట, మమ్మల్ని పట్టుకొని కొజ్జాలలాగా మాట్లాడుతున్నారు కదా అన్నాడు ఈ శంకర్ నాయక్. ఎవడ్రా కొజ్జా అని అడుగుతున్నాం. ఈ శంకర్ నాయక్ నువ్వు కాదారా కొజ్జా అని అడుగుతున్నాం. ఇచ్చిన ఒక్క మాటైనా నిలబెట్టుకోవడం నీకు చేతగానప్పుడు నువ్వు కొజ్జా కాకపోతే నువ్వు ఏమైతావురా అని అడుగుతున్నాం. రైతు రుణమాఫీ చేస్తామని మీరు చెప్పలేదా? మరి మీరు జయకపోతే మీరు కొజ్జాలు కదా అని అడుగుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని మీరు చెప్పలేదా? మీరు కట్టకపోతే మరి మీరు కొజ్జాలు కాక ఏమైతారు అని అడుగుతున్నాం. ఇంటిగా ఉద్యోగం ఇస్తాము లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మీరు మాట ఇయ్యలేదా? మీరు వెన్నుపోటు పొడిచిన దానికి మీరు కొజ్జాలు కాకపోతే మీరు ఏమైతారా అని అడుగుతున్నాం. పోడు పట్టాలు ఇస్తామని ఆరు నెలల్లోనే ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇయ్యకపోతే చేతగాని దద్దమ్మలు మీరు కొజ్జాలు కాకపోతే మీరు ఏమైతారా అని అడుగుతున్నాం. ఏం చేతనైంది వీళ్ళకి? పరిపాలన చేతనైందా? పరిపాలన చేతనైందా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడితే మేము ఊరుకోవాలనా? ఏమా ఒక మహిళను పట్టుకొని అంత మాట అంటే నేను ఊరుకోవాలనా? అసలు 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 ఈ హిజ్రాలకు కూడా ఒక మర్యాద ఉంది మన రాష్ట్రంలో, మన దేశంలో. వాళ్ళు కూడా గౌరవంగానే బతుకుతున్నారు, వాళ్లకు కూడా నా గుండెలో స్థానం ఉంది. కానీ ఈ ఎమ్మెల్యే మాట కొజ్జా కంటే హీనం. ఈ శంకర్ నాయక్ మాత్రం కొజ్జా కంటే హీనం. వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళని అవమానించినట్టే. దిక్కుమాలిన ఎమ్మెల్యే, దిక్కుమాలిన పాలన. ఈయన మాట్లాడతారు, మేము వలసదారులు అనమాట. మేము వలసదారులు, వలసలు వచ్చి పార్టీ పెట్టామట. మరి మేము వలసదారులైతే మరి ఈయన భార్య ఆంధ్ర నెల్లూరు నుంచి వచ్చింది. మరి ఏమవుతుంది ఈయన భార్య? ఏమవుతుంది ఈయన భార్య? మరి ఈయన తెలంగాణకి అంత ప్రేమించేవాడే అయితే మరి ఆ భార్యకు విడాకులు ఇచ్చేయాలి కదా, ఆమెను పంపించేయాలి కదా. నిజానికి ఆయన విడాకులు ఇవ్వడం కాదు, అసలు భార్యే ఆయనకు విడాకులు ఇవ్వాలి. ఎందుకో తెలుసా? ఈ కీచకుడు ఒక ఐఏఎస్ మహిళ ఐఏఎస్ అధికారి చేయి పట్టుకున్నాడట కదా, ఆ ఐఏఎస్ అధికారి ఫిర్యాదు కూడా చేసిందట కదా. మరి ఇలాంటి నికృష్టుడితో ఎందుకు బతకడం అని ఈ కీచకుడు విడాకులు ఇవ్వాల్సింది ఎవరు? ఈయన భార్యే ఈయనకు విడాకులు ఇవ్వాలి, అవునా కాదా? అవునా కాదా? దిక్కుమాలిన నాయకులు చేసిందల్లా చెయ్యగలిగిందల్లా ఏమిటి? పరిపాలన చెయ్యండి అయ్యా, అభివృద్ధి చెయ్యండి అయ్యా అంటే చేసిందల్లా అక్రమాలు, అవినీతి, కబ్జాలు, పిచ్చి పిచ్చి మాటలు. ప్రజలు నాదుకోవడం ఎప్పుడైనా చేతనైందా? ప్రజల పక్షాన నిలబడ్డం చేతనైందా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా? పెన్షన్లు ఇచ్చిండ్రా? ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఎలా బతుకుతున్నారు తల్లి అని ఒక్కసారైనా ఎప్పుడైనా వచ్చి కనుక్కున్నారా?